సామాన్య పదవ బుధవారము మొదటి పట్టణము పునీత పౌలు కొరంతీయులకు రాసిన రెండవ లేఖ మూడవ అధ్యాయము నాలుగవ వచనం నుండి పదకొండవ వచనం వరకు క్రీస్తు ద్వారా దేవునిపై మనకున్న విశ్వాసము ఇంటిది కనుకనే మేము ఇట్లు పలుకుచున్నాము మేము ఈ పనిని సాధింపగలమని చెప్పుకోదగినది ఏది ఉండలేదు మా సామర్థ్యము దైవతత్వమే వ్రాతపూర్వక మగు నియమములను కాక ఆత్మతో కూడిన కొత్త నిబంధనను సేవింపగల సామర్థ్యము మాకు వసగబడినది ఆయనయే వ్రాతపూర్వక మగు నియమములను నృత్య కారంకముల ఆత్మజీవ ప్రదాత ధర్మశాస్త్రము రాతి పలకపై చెక్కబడినది అది అనుగ్రహింపబడిన నాడు దేవుని మహిమ గోచరించినది అది క్రమముగా క్షీణించిన మోషే ముఖముపై గోచరించిన తేజస్సు ఎంత కాంతివంతమగుట వలన ఇజ్రాయిల ప్రజలు తమ నేత్రములను దానిపై నిలపజాలకపోయిరి నృత్యకారకమైన ధర్మశాస్త్రము అంత వైభవముతో అనుగ్రహింపబడినొచ్చు ఆత్మ సంబంధమైన పరిచర్య మరింత మహిమ కలిగి ఉండునో మానవులను శిక్షించిన సేవయే అంత మహిమ కలదైనచ్చు మానవులను నీతిమంతులగా చేయు సేవ మరింత అధిక మహిమ కలిగి ఉండును ఇట్టి వైభవము గతమునున్న మహిమను అధిగమించినదని చెప్పగలము ఏలయన కొలది కాలము మాత్రమే నిలిచిన దాని ఎందే మహిమ ఉన్నచ్చో సర్వదా నిలిచియుండు దాని ఎందు మరెంత అధికమైన మహిమ ఉండవలేను ఇది ప్రభువాకు సర్వేష్ణి వందనములు ఈనాటి సువిశేషము పునీత గారు రాసిన సువిశేషము ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి పంతొమ్మిదవ వచనము వరకు నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయవచ్చితనని తలంపవలదు నేను వచ్చినది వానిని సంపూర్ణ మునర్చుటకే గాని చేయుటకు కాదు పరలోక భూలోకములు గతించినను ధర్మశాస్త్రములోని ఒక అల్ప అక్షరమైనను ఒక పొల్లు అయినను వ్యర్థముగాక అంతయు నెరవేరునని నొక్కి ఒక్కానించుచున్నాను కాబట్టి ఎవడు ఈ ఆజ్ఞలలో ఏ అత్యల్పమైన దానినైనను భంగపరచి అట్లు జనులకు బోధించునో అట్టివాడు పరలోక రాజ్యమున అత్యల్పుడుగా పరిగణింపబడును ఎవడు ఈ ధర్మశాస్త్రమును ఆచరించి అట్లు జనులకు బోధించునో అట్టివాడు పరలోకమున అత్యధికుడుగా పరిగణింపబడును ఇది క్రీస్తు సువిశేషము క్రిస్త్వ మీకు స్థుతి కలుగునుగాక